కూర్చొని నిద్రపోవడం వల్ల ఎక్కువ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటాము, అలాగే మార్నింగ్ టైంలో మనకి ఎక్కువ ఎనర్జీస్ హ్యాపీనెస్ ఫీల్ అవుతాము. అలాగే ఎప్పుడైతే మనం నడుము వాల్చి పడుకుంటామో మన ఎనర్జీస్ తక్కువ ఉంటాయి, అలాగే మన మార్నింగ్ టైం కూడా డల్నెస్ ఉంటుంది. కూర్చొని నిద్రపోవడం వల్ల మనకి మార్నింగ్ లేవగానే హ్యాపీనెస్ బ్లిస్ ఉండడం వల్ల మనకు థాట్స్ అనేది తక్కువ ఉంటాయి. అలాగే నడుము వాల్చి నిద్రపోవడం వల్ల థాట్స్ ఎక్కువ, మార్నింగ్ లేచినప్పుడు థాట్స్ ఎక్కువగా అనిపిస్తాయి. కూర్చొని నిద్రపోవడం వల్ల మనకి ఎక్కువ కూర్చొని మెడిటేషన్ చేసే అలవాటు పెరుగుతుంది, అలాగే మన అవేర్నెస్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. అలాగే ఇలా చేయడం వల్ల మార్నింగ్ టైంలో కూడా మనం ఎక్కువ ఎరుకతో అవేర్నెస్తో ప్రతిక్షణము ఉండగలం. మన అవేర్నెస్ మార్నింగ్ టైం కూడా పెరుగుతుంది. అవర్ టార్గెట్ ఈజ్ స్లీప్ విత్ అవేర్నెస్, డూ మెడిటేషన్ విత్ అవేర్నెస్. అవేర్నెస్ 24/7 ఈజ్ అవర్ టార్గెట్. పడుకొని నిద్రపోవడం వల్ల ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అవేర్నెస్ అనేది సాధ్యపడదు. కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఒకవేళ నిద్రలోకి జారుకున్న మరలా కొంచెం సేపటికి మెలకు వస్తుంది, మరలా మెడిటేషన్ చేస్తూ ఉంటాము. అలా చేయగా చేయగా పూర్తిగా రాత్రంతా మెడిటేషన్లో ఉండేటువంటి అవేర్నెస్తో ఉండేటువంటి సిద్ధి పొందుతాము. పడుకోవడం వలన ఎప్పటికీ కూడా అవేర్నెస్ అనేది డెవలప్ కాదు కాదు కాదు. కావున కూర్చొని మొదటి స్థాయిలో మెడిటేషన్ చేస్తూ ఉండాలి. కూర్చొని నిద్రపోవాలి అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టాలి, కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రమంలో నిద్ర వస్తే రాణి అని అనుకోవాలి, అంతేగాని కూర్చొని నిద్రపోవాలి అనేది కూడా కరెక్ట్ కాదు. కూర్చొని మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఆ క్రమంలో నిద్ర వస్తే నిద్రపోండి, అంతే. ఓకే మాస్టర్. నైట్ అంతా కూర్చొని చేయటం వల్ల ఎలా, 2 ఇయర్స్ నుంచి నేను చేస్తూ ఉన్నాను మాస్టర్స్. నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఎప్పుడైతే మనం కూర్చొని మన బాడీని కూర్చోబెట్టి మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన యొక్క ఆరా అనేది బాగా బిల్డ్ అవుతుందన్నమాట. దానివల్ల మన యొక్క మిగతా శరీరాలు జనరల్గా సాధన చేయని వాళ్ళకి కుప్పగా పడి ఉంటాయి, ఒక ఎలైన్కి అనేవి రావన్నమాట. ఎప్పుడైతే మనం కూర్చొని చేయటం వల్ల ఈ యొక్క శక్తి అనేది ఫిజికల్ బాడీకి, ఒక్కొక్క బాడీకి నింపుతూ పోతుంది ఎనర్జీని. అప్పుడు ఒక్కొక్క శరీరానికి మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇలా గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో మనం తొందరగా ఆ యొక్క శూన్యాన్ని కూడా ఎక్కువ తొందరగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే పక్కన ఉన్న కాన్షియస్ని తొందరగా ఫీల్ అయ్యి బాడీ కాన్షియస్, ఫిజికల్ కాన్షియస్ అనేది తగ్గిపోతుంది వాళ్ళకి. ప్లస్ ఇంకొకటి అండి, ఎప్పుడైతే మనం కూర్చొని ఇలా చేయంగా 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 ఆ వ్యక్తి నుంచి ఒకలాంటి ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎదుట ఎవరైతే లాజికల్ బ్రెయిన్తో థింక్ చేసి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి సమాధానం చెప్పగలిగినప్పుడు మనం వాళ్ళు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయగలుగుతారనమాట, వాళ్ళు ఇంకా వాదించలేరనమాట. అది కూడా ఒకటి గమనించాను మాస్టర్స్. ఇంకొకటి ఏంటంటే, మన చుట్టూ ఆరా మైక్రోబ్స్ రోజు రిపేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆరాలో చిన్న చిన్న ఒక నెట్టెడ్ లాగా ఉంటుందన్నమాట. ఆ నెట్టెడ్ ఎప్పుడైతే మనము ఎక్కువ చార్జ్ చేస్తే ఉండే కొద్దీ అది బాగా చక్కగా రిపేర్ చేస్తుంది. మనం ఎప్పుడు బాధ కలిగిన, దుఃఖానికి భయానికి వచ్చిన, జనరల్గా ఈ మాస్టర్స్ రారు. సపోజ్ కొన్ని పరిస్థితులు సాధన మధ్యలో అందరూ ఈ స్టెప్స్ దాటాలి కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే హీలింగ్కి బాగా ఉంటుంది, సమాధి స్థితిని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అప్పుడు గ్లాండ్స్ కూడా చక్కగా హీల్ జరుగుతుంది, అవి మంచి ఎంజైమ్స్, మామూలుగా హార్మోన్స్ కానీ మంచి ఒక స్టేట్కి రిలీజ్ చేయగలుగుతాయి. బ్రహ్మానంద స్థితిని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అంతకన్నా ఇంకా మనం ఆ టైంలోనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం కాబట్టి నాకు తెలిసింది అది మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. పత్రిక గారు ఏం చెప్తారంటే, మన మేరుదండం ఒద్దుముఖం చూస్తుంది కాబట్టి కూర్చునైనా మనుషులు ఎనర్జీని తీసుకోవచ్చు. అడ్డంగా మేరుదండం ఉన్న జీవులు పడుకునే అవి రిలాక్స్ అవ్వాలి, మనకు పడుకోవాల్సిన అవసరం లేదు. కూర్చుని
మూడో రేట్లు ఎనర్జీని తీసుకోవచ్చు. అంటే పడుకున్న వాళ్ళు 30% 38% కన్నా ఎక్కువ తీసుకోలేరు ఎనర్జీ. ఇలా కూర్చుని చేయటం వల్ల 70% అబోవ్